ఇలా గ్రీన్ ఫీల్డ్ ఇక్కడ రోడ్ ఇస్తున్నామండి కదా, 11,000 కోట్ల రూపాయలు హరీష్ రావు గారికి వచ్చిన ఎంపీ బాబురావు సార్ గారికి వచ్చిందన్న. నేను అక్కడనే ఛాయ్ దాకుండా కూర్చున్నా, మంద అంటే మంద అనమాటలేదు, ఛాయ్ దాకుండా కూర్చుంటాను. వచ్చి సార్ ఈ రోడ్డు శాంక్షన్ కావాలి సార్ అంటే బాబురావు గారు మమ్మల్ని తీసుకొని వెళ్ళన్న, రోడ్డు శాంక్షన్ చేసినాము లేదా, మళ్ళా కోనప్ప ఆప ఇయ్యప్ప గెలిస్తే కాంట్రాక్టర్ పిలిచి నాకు కమిషన్ లేకుండా రోడ్డు బంద్ చేయండి. ఆ రోడ్ కావాలంటే హరీష్ రావు గ్యారంటీ గెలవాలన్న, పక్క హరీష్ రావు గెలవాలన్న, గెలవకుండా మాత్రం కదా రోడ్ అవుతుందన్న. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యువత కింద 2,40,000 ఇల్లు శాంక్షన్ చేస్తామన్న. 8 లక్షలన్నా ఇక్కడ ఎంతమందికి డబ్బులు పెట్టుకుని వచ్చినాయన్నా, ఎందుకు రాలేదన్నా, అడగాల లేదా, అరే మీరు ఓట్లేసి గెలిపించే కోనపై ఎడవికిందన్నా, ఎందుకన్నా కేసీఆర్ గారు పోయి ఏ కేసీఆర్ నా వాడ కాన్స్టిట్యూన్సీ లో నా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తాడన్న ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు ఉద్యోగులు కూడా గల్లబట్టి అడుగుతున్నారు ఎందుకు ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ ప్రగతి పనులు అడగాల లేదా, మరి అడిగే తమ్ముళ్ళని నాయకుడు మీకెందుకన్నా అడగాలే కేసీఆర్. నా నియోజకవర్గంలో 2,40,000 మోడీ గారు సాక్షి చేసిన తెలంగాణ రాష్ట్రానికి, నా నియోజకవర్గంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానా, ఇలా పేదలను ప్రశ్నిస్తున్నారు, మోడీ గారు ఇచ్చిన 2,40,000 ఇల్లవి మాకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తామని చెప్పి నా పేదలు ప్రశ్నిస్తున్నారని చెప్పి ప్రగతి భవన్ కేసీఆర్ ను అడిగే దమ్ము కోనప్పకుందా అన్న. అందుకే తమ్ముళ్ళ నాయకుడు హరీష్ రావును గెలిపారన్న, మీరు హరీష్ బాబును గెలిపారన్న, వెళ్ళిపోయిందన్నా. నేనే మాట్లాడాను ఆ రోజు ఆ పోయిన సంస్థతో, బెయిల్ కోసం నేనే ప్రయత్నం చేశాను, మా అమ్మతో మాట్లాడినన్నా. మా అమ్మ ఏం చెప్పింది తెలుసా అన్న, అమ్మా ఆ రోజు కోవిడ్ వచ్చిందన్న, నాకే కళ్ళని లేచిన రోజు కోవిడ్ వచ్చిందన్న, పోలీసు వాళ్ళు టెస్ట్ చేస్తేనే కోవిడ్ వచ్చిందని చెప్పారన్నా. కోవిడ్ వచ్చిన వ్యక్తిని ఎడిగి పంపాలన్నా, కోవిడ్ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ పంపాలన్నా, ఇంకోటి ముట్టనేది ఇంకోటి చూడనేదన్నా. కానీ ముఖ్యమంత్రి ఫోన్ చేసిండు కోనప్ప, ఫోన్ చేసి హరీష్ రావు బతకద్దు, హరీష్ బాబు బతకద్దు, కోవిడ్ వచ్చింది వెంటనే గురవర గుంజుకపోర్రి జైల్లో ఏంటి అంటే, ఇట్లా గుంజుకపోయి జైలు వేసారు, మా అమ్మతో మాట్లాడినా, మా అమ్మ ఏమన్నా తెలుసా అన్న, నా కొడుకు దొంగదంద లంగదంద లఫంగా దందా చేసి జైలు పోతలేడు, నా కొడుకు చావడానికి సిద్ధమైన, నా కొడుకు చావడానికి సిద్ధమైండు, నా కొడుకు గురించి నాకు రద్ది లేదు, నా కొడుకు ఈ సిరిపూర్ కాగజ్ నగర్ సమాజం మొత్తం నా కొడుకు వండగా ఉంటది, నేనెక్కడా భయపడతలేను, నా కొడుకు ఏం కాదు, నా కొడుకు కోసం ఈ సిరిపూర్ కాగజ్ నగర్ లోని ప్రతి పేదలు నా కొడుకు బాబు కోసం పూజలు చేస్తా అని చెప్పి నా అమ్మ అమ్మకు ఫోన్ చేస్తే నాకు దాకు ధైర్యం చెప్పిందా నా అమ్మ. ఎవరి కోసం పోయినా, ఎవరి కోసం పోయినా, సింగిల్ నెంబర్ లాంటి దంద కోసం పోయినా అన్నా, మత్య దంద కోసం పోయినా అన్నా, ఇసుక దంద కోసం పోయినా అన్నా, భూములు కబ్జా చేసి పోయినా అన్నా, ఆస్తి పాస్తుల కొట్లాటలో పోయినా అన్నా, అరే మీకోసం పోయినా హరీష్ బాబు, తోడు భూముల సమస్యల కోసం కొట్లాడి జైలుకు వెళ్ళిన బతుకుతాడా, సత్తడ గ్యారంటీ లేని పరిస్థితి అన్న. కనీసం హాస్పిటల్లో మెడిసిన్స్ ఇవ్వలేదన్నా, నేను డౌట్ ఉన్నానా, చాలా టెన్షన్ పడ్డా, హాస్ అధ్యక్షుడు నేను ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డానా, ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి లాస్ట్ కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేసిండన్నా. హరీష్ బాబు ప్లేస్ లో కోనప్ప కీనప్ప ఉంటే ఏమంటారు తెలుసా అన్న, నీ అమ్మని రాజకీయాలు మంచిగా 100 సంవత్సరాలు పుట్టుకొని బతకాలి, పుట్టుకొని సంపాదించుకుంటా, ఈ పేదోళ్ళు అయితే నాకెందుకు, నా నేను బతకాలి, నా కుటుంబం బతకాలని చెప్పి రాజకీయాలు పనిచేసి మన గుంటూరు పోతున్నాను గ్యారంటీ. ఇలా పూటుకున్న సమస్యలు కొట్లాడమన్నా, ఎంతమంది పట్టాలు వచ్చినాయన్నా, ఎంతమందికి ఇచ్చిందన్నా.